ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ చాలా రకాల స్నాక్స్ చూపించాము, చాలా రకాల స్వీట్స్ కూడా చూపించాం. మరి ఇలాంటి ప్రత్యేకమైన పీనట్ క్రాకర్స్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామా. బయట మార్కెట్ లో దొరికే అయితే చాలా క్రిస్పీగా వచ్చేటట్టు దానికి రకరకాల కలపాల్సిన హాని కలిగించేది కలుపుతుంటారు. కొంచెం ఇక్కడ ఆ క్రిస్పీనెస్ తగ్గినట్టు అనిపించిన ఆరోగ్యానికి హాని అయితే ఉండదు, బలం అయితే బాగా వస్తుంది. అలాంటి 100 గ్రాముల వేరుశెనపప్పులు తీసుకుంటే 567 కిలోకాలరీ శక్తి. వేరుశెనపప్పులు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని భయపడి చాలా మంది తినరు, కానీ వాస్తవంగా వేరుశెనపప్పులు 0 కొలెస్ట్రాల్. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు కానీ మంచి కొవ్వులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పల్లీలను ఉపయోగించి క్రాకర్స్ మన పద్ధతులు ఆరోగ్యకరంగా చేసుకుని పిల్లలకి ఎలా పెట్టుకోవచ్చో మనం కూడా అప్పుడప్పుడు ఎట్లా తినొచ్చో చూద్దాం. పీనట్ క్రాకర్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వేపించిన వేరుశెనగ పప్పులు 1 కప్, అవిసె గింజల పొడి 1/2 కప్, వేపించిన నువ్వులు 1/2 కప్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్. పీనట్ క్రాకర్స్ తయారు చేసే విధానం చూద్దాం. వేపించిన వేరుశెనగ పప్పుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసుకుంటాం. ఆ పొడిని ఒక బౌల్లో తీసుకుని దానికి అవిసె గింజల పొడిని కూడా 1/2 కప్ తీసుకున్నాక అది వేసాం. వేపించిన నువ్వుల్ని అందులో వేసాం. ఈ మూడింటికి మిరియాల పొడి, నిమ్మరసం, పులుపుకి కారానికి నిమ్మరసం, మిరియాల పొడి ఉపయోగపడుతుంది. కొద్దిగా నీరు వేసి ఉండలు అయ్యేటట్టు గట్టిగా చేసుకోవాలి ఈ పౌడర్లన్నిటికి. ఇలా చేసిన దాన్ని గుండ్రంగా చేసి మనం ఆ ముద్దని ఒక ట్రాన్స్ప్లాంట్ పేపర్ మీద అట్లా పెట్టేసేసి అది అంటుకోకుండా ఉండటం కోసం పైన కూడా బట్టర్ పేపర్ ఏదైనా వేసి చపాతీ కర్ర పెట్టి పైన అట్లా ప్రెస్ చేస్తుంటే పల్చగా అది జరుగుతుంది అనమాట. అంటుకోకుండా పగిలిపోకుండా జాగ్రత్తగా మెల్లగా అట్లా చేయాలి. సాధ్యమైనంత వరకు ఎంత పల్చగా రావడానికి అవకాశం ఉంటే అంత పల్చగా ఇట్లా చేసిన తర్వాత పైన వేసిన బట్టర్ పేపర్ తీసేస్తాం. చాక్ పెట్టి 4 మూలల్లో కట్ చేసేసి తీసేస్తే మధ్య భాగం మనకి సమానంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ముక్కలు కట్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. దీన్ని మళ్ళీ ముద్దకు వాడుకుంటాం మనం. ఈ క్రాకర్స్ సరైన షేపులో రావటం కోసం అంచులు కట్ చేస్తున్నాం అనమాట. ఇక వీటిని మనం బేక్ చేయటం కోసం ఒక మందపాటి అల్యూమినియం పాత్ర పెట్టి అడుగున ఒక రింగ్ పెట్టేస్తాం. ఆ ట్రేలో ఈ క్రాకర్స్ అన్నిటిని పెట్టేసి 10 నిమిషాలు మంట సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఆ వేడికి ఇవన్నీ ఓవెన్ లేకుండా కూడా క్రాకర్స్ మరొక 5 నిమిషాలు అట్లా తిరగవేసి మరో పక్కన కూడా అట్లా వేడికి బేక్ చేస్తే మంచిది. అంటే పిల్లలకి హాని లేని విధంగా మంచి రుచిని బలాన్ని ఇచ్చే విధంగా పీనట్ క్రాకర్స్ ఎప్పుడన్నా చేసి పెట్టండి. ఇట్లాంటి ఆరోగ్యకరమైన ఇంట్లో పిల్లలకు అందిస్తే ఎప్పుడు బయట ఆహారాల వైపు వెళ్లకుండా అలవాటు పడతారు. బయట మార్కెట్లో హాని కలిగించే రీతిలో అందరూ చేస్తుంటారు, అదే ఐటమ్ని మనం హాని లేని రీతిలో చేసి చూపిస్తున్నాం. అందుకని మీకు ఇది ఆరోగ్యం, బయట దొరికేవి అనారోగ్యం. కాబట్టి ఈ పద్ధతి కొరకు మీరు కాస్త కొంచెం టేస్ట్ విషయంలో రాజీ పడితే ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. మరి మారుతున్న కాలంతో సంబంధం లేకుండా చాలా మందికి నోస్ బ్లాక్ అనేది తరచుగా ఉంటూ ఉంటుంది. మరి అస్తమానం ముక్కు జబ్బుతో ఇబ్బంది పడే కంటే కూడా కొన్ని వ్యాయామాలు, కొన్ని యోగాసనాలు, అలాగే ప్రాణాయామ టెక్నిక్స్ చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు డాక్టర్ గారు. మరి అవేంటో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. డాక్టర్ గారు, ముక్కు దెబ్బడి వచ్చిన తర్వాత అసలు ప్రాణమే పనిచేయదు, ఏ పని చేయాలన్నా దాని మీద ధ్యాస పోదు, అస్తమానం దీని మీదకి వెళ్తూ ఉంటుంది ధ్యాస అంతా. మరి ఇంత ఇబ్బంది పడే కంటే అలాంటి వ్యాయామాలు లేదంటే ప్రాణాయామ టెక్నిక్స్ ఒకసారి చూపిస్తే అవి చేసుకుని సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కదా. ఈ ముక్కు దెబ్బడ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ప్రాణాయామం చేయకుండా ఒక 1 గంట 30 గంట సేపు వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్, స్పాట్ జాగింగ్, కొంచెం ఇట్లాంటి చేయలేని వారైతే స్పీడ్ వాకింగ్, కొన్ని రెక్కలు కదిపే సూక్ష్మ వ్యాయామాలు, ఇట్లాంటి ఏవైనా కానీ మీ వయసుకు తగ్గట్టు ఒక 1/2 గంట నుంచి 1/4 గంట చేసి గాలి బాగా నోరు మూసి పీల్చుకున్నప్పుడు ఈ గాలి రాపిడికి రొంపలు ఎవాపరేట్ అవుతాయి, సైనస్ అందులో ఫ్రీ అవుతాయి. ఇలా చేశాక ఇప్పుడు మనం చూపించబోయే ప్రాణాయామాలు కాస్త 2 చేసుకోగలిగితే సైనస్ కి ముక్కు బ్లాక్ తగ్గించడానికి కొంత బాగా ఉపయోగపడుతుంది. అందుకని ముందు అవన్నీ చేశాక ఇవి చేయాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలా చేయాలో చూడండి ప్రాణాయామాలు 2. ముక్కులో శ్లేష్మాలు అడ్డుపడి గాలాడకి ఇబ్బంది పడే వారికి తొలగించుకోవటానికి 3 రకాలుగా భస్త్రికా ప్రాణాయామాలు చేయబోతున్నాం. ముందుగా 2 చేతులు గుప్పులు మూసేసి గాలిని పీల్చుకుంటూ చేతులు పైకి లేపాలి. ఫోర్స్గా గాలిని చేతులు దింపుతూ వదిలేయాలి. అట్లా చేతులు పైకి వెళ్ళేటప్పుడు గాలిని పీల్చుకుంటూ వెళతాం, కిందకు చేతులు దింపేటప్పుడు గాలిని వదిలేస్తూ దింపేస్తాం. లంగ్స్కి మంచి వ్యాయామం అవుతుంది, గాలి రాపిడికి రొంపల శ్లేష్మాలు ఆవిరైపోతాయి అనమాట. ఇక 2వ రకం భస్త్రిక, భుజాలకు సమాంతరంగా చేతులను అట్లా లేపి గాలిని పీలుస్తూ చేతులు అట్లా పైకి లేపుతాం, గాలిని వదులుతూ చేతుల్ని కిందకు దింపేస్తాం. ఇలా చేయటం వల్ల
ముక్కులో పేరుకున్న రొంపల శ్లేష్మాలు త్వరగా బయటపడిపోవటం, గాలి రాపిడికి రొంపలు ఆవిరైపోవటం, ఫ్రీగా వెంటిలేషన్ జరగటానికి మంచి వ్యాయామం ఈ భస్త్రికా ప్రాణాయామం. ఇక మూడవది, కుడి చేతిని ఎడమ చంకలోను ఎడమ చేతిని కుడి చంకలోను అట్లా పెట్టేసి గాలిని దీర్ఘంగా పీల్చుకోవాలి, బాగా స్పీడ్గా వదిలేయాలి. ఈ రకమైన మూమెంట్ చేయటం ద్వారా రొంపల శ్లేష్మాలు ఆవిరైపోతాయి. మనం చేసే ఈ భస్త్రికా ప్రాణాయామం మూడు రకాల్లో గాలి రాపిడికి రొంపల శ్లేష్మాలు ఆవిరై అవరోధాలు తొలగుతాయి. వ్యాయామాలు అన్ని చేయగా గాలి రాపిడికి ఎవాపరేట్ అయిన రొంపలన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. ఇంకేదైనా సైనస్ అందులో పేరుకుని బిగుసుంటే అవన్నీ ఈ భస్త్రిక చేయటం ద్వారా శుభ్రంగా పడిపోతాయి. మరో ప్రాణాయామం చేయటం ద్వారా బాగా ముక్కు రంధ్రాలు ఉండి ఫ్రీగా గాలాడుతూ హాయిగా పీల్చుకునేటట్టు ఫీలింగ్ మీకు కలిగిస్తాయి అన్నమాట. చూసారుగా, బ్లాక్ నోస్ సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా వేయాల్సిన వ్యాయామాలు, అలాగే చేయాల్సిన ఆసనాలు, కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ డాక్టర్ గారు చూపించారు కాబట్టి మీరందరూ కూడా ఈ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేసుకుంటే కనుక బ్లాక్ నోస్ రాకుండా నివారించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి. ఈ స్టీవియా ఆకు, దీన్నే తీపాకు అంటారు. కానీ చాలా తీపి ఎక్కువ ఉంటుంది. ఎంతంటే పంచదార కంటే 50 నుంచి 100 రెట్లు తీపి ఎక్కువ ఉంటుంది. కానీ హాని లేని తీపి అనమాట. అందుకని అందరూ వాడుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది అనమాట. మరి డాక్టర్ గారు, సాధారణంగా ప్రకృతిలో లభించే ప్రతి దాంట్లోనే కొన్ని పోషకాలు ఉంటాయి కదా, మరి స్టీవియాలో కూడా ఏమైనా పోషకాలు ఉంటాయి అంటారా? ఉన్నది ఒకటే పోషకం అమ్మా, మిగతా పోషకాలన్నీ 0. ఏ ఆకులోనూ ఇట్లా ఉండవు. ఒక స్టీవియాకు స్పెషల్ గా నేచర్ లో పుట్టినట్టు ఒక విచిత్రమైన ఆకు అని చెప్పొచ్చు. పోషకాలు తీసుకుంటే పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ 100కు 100 గ్రాములు ఉంటాయి. కానీ శక్తి మాత్రం 0, ప్రోటీన్ 0, కొవ్వులు 0, ఫైబర్ 0, ఇవన్నీ 0 అని చెప్పేయచ్చు. మరి కార్బోహైడ్రేట్స్ అంటే 100 గ్రాములు అన్నారు కదా, మరి శక్తి 0 ఎట్లా వస్తుంది అనొచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్స్ 100 గ్రాములు ఉన్నప్పటికీ ఇది గ్లైకోసైడ్ ఫామ్ లో ఉంటుంది అనమాట. ఈ కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కావు, అబ్జార్బ్ కావు. అందుకని దీని ద్వారా శక్తి మన శరీరానికి ఏమి రాదు. తీపి వస్తుంది, నిరుపయోగంగా శరీరానికి హాని లేకుండా వెళ్ళిపోతుంది. అందుకని ఏ విధంగా హాని లేని తీపని స్టీవియా ఆకుని చెప్తారన్నమాట. మరి డాక్టర్ గారు, ఈ స్టీవియా తీసుకుంటే గనక డైట్ చేసేవారు, లేదంటే అసలు షుగర్ వెళ్ళకూడదు శరీరంలో అనుకునేవారు, అంటే డయాబెటీస్ ఉన్నవారు, ఇలా కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తీసుకుంటున్నారు జీరో షుగర్ అని చెప్పి. కానీ మీరేమో దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కదా, దీన్ని షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే మరి నష్టం కలగదంటారా? 100 గ్రాములు స్టీవియా పౌడర్ తీసుకుంటే 100 గ్రాములు కార్బోహైడ్రేట్స్, వేరే పోషకాలు లేవు. ఓకే, ఈ 100 గ్రాములు కార్బోహైడ్రేట్స్ కూడా డైజెషన్ చేసే స్థితిలో మన నిర్మాణం ఉండదు అనమాట. ఆ గ్లైకోసైడ్ ఫామ్ అన్నాం అనుకోండి, అది అబ్జార్బ్ కాదు, డైజెషన్ కాదు. అందుకని తీసుకున్నట్టు మోషన్ లేకుండా కిందకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఏదన్నా ఈ గ్లైకోసైడ్ ఫామ్ లో కొంత అబ్జార్బ్ అయినా కానీ రక్తం లోపలికి వెళ్ళాక మన బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ యూరిన్ ద్వారా పెట్టి పంపించేసేస్తుంది. అంతేగాని అది సెల్స్ లోకి వెళ్ళి గ్లూకోజ్ గా బాడీ వాడుకునే ఫామ్ లో ఇది లేదు. కాబట్టి సైంటిఫిక్ గా ఉంది కాబట్టి మనకు నష్టమేమి రాదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.